ఏదైనా కొంచెం రూల్స్ అలాంటివి వచ్చినప్పుడు హౌ యు హావ్ టేకెన్ అంటే ఎలా అనిపిస్తుంది మీకు అరే ఇంట్రా ఇలా కూడా ఆలోచించు. నేను ఒకటే అంటానండి, అసలు దీని మీద ఎప్పుడు చాలాసార్లు అనుకున్నా మాట్లాడాలని. నన్ను ఇప్పుడు సి నేను ఏమన్నా ఏదైనా ఏ యాక్టర్ అయినా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తాం. అది నవ్వు బాధ ఏడుపు వాట్ ఎవర్ ఇట్ మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏమైతే అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము ఏడిపిస్తాం నవ్విస్తాం డ్యాన్స్ చేసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని చూసి మీరు డ్యాన్సులు చేస్తారు అన్నీ చేస్తారు. అయితే జనాలు ఇప్పుడు ఏం తీసుకున్నా నేను తీసుకుంటాను, మీరు ఏం తీసుకున్నా నా అంటే నన్నండి నాకు బాధ ఎక్కడేస్తుంది అంటే నా ఫ్యామిలీని అంటారు నాకు అది చాలా బాధ అవుతుంది. ఎవ్రీ వన్ లైక్ యాక్టర్స్ ఎవరైనా చాలా బాధపడతారు బేసిక్గా. ఇప్పుడు ఏ ట్రోల్ వచ్చినా నన్నానండి, నన్ను తిట్టండి, నేను ఇప్పుడు తిట్టండి మీన్స్ అసలు ఆ రైట్స్ మీకు లేదు, అయినా కూడా యాజ్ యాక్టర్గా ఇప్పుడు మీరు మమ్మల్ని తిడతారు మమ్మల్ని ప్రేమిస్తారు, మీకు ప్రేమించాక ఎంత ఉందో మమ్మల్ని తిట్టడమో ఏదో మీ ఇప్పుడు ఒక స్క్రీన్ చూసినప్పుడు మా వాళ్ళని ఫీల్ అవుతారు, వాళ్ళే ప్రేమ పెంచుకుంటారు, వాళ్ళే లవ్ చేస్తారు, ఆ లవ్వే మాకు నిజంగా లైఫ్. ఇక్కడ ఓపెన్ చెప్పాలంటే ప్రజలే మాకు ఇచ్చే ఆ ప్రేమనే ఈరోజు మేము సినిమాలో కానీ ఏదైనా కానీ మేము ఉండేది ఆ ప్రేమ అభిమానం పొందే. నేనేమంటానంటే ట్రోల్స్ చేసినప్పుడు చేయండి నో ప్రాబ్లం, ఇప్పుడు నచ్చలేదు చేస్తారు, నచ్చినప్పుడు అదే ట్రోల్ పాజిటివ్గా ఇస్తారు ఆ ప్రేమ ఇస్తారు మీరు చాలా బాగా చేసినారు మీ యాక్టింగ్ అద్భుతం అంటారు అంటారు. ఏదైతే పాజిటివ్ తీసుకున్నప్పుడు అంటే పొగిడినప్పుడు ఎట్లయితే మేము యాక్సెప్ట్ చేస్తామో అలా నెగిటివ్ చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. ఎవరైనా లోపల ఏడుస్తారు బాధపడతారు, నేను బాధపడ్డా, నేను కూడా ఏడ్చిన బిగ్ బాస్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అప్పుడు సిచ్యువేషన్స్, అప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాలెడ్జ్ నిజంగా నాకు లేదు అప్పుడు అప్పుడు నాకు తెలియదు, అప్పుడే కొత్తగా వచ్చిన కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా మాట్లాడితే వీళ్ళకి అర్థమవుతుంది అనేది నాకు నిజంగా తెలియదు. బట్ నౌ ఐ నో మొన్న సాంగ్ ఒకటి ట్రోల్ అయింది, నో ప్రాబ్లం, మీరు ట్రోల్ చేసారు మీకు నచ్చలేదు, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పాట పాడాను కానీ నాకేదో ఆనందం కాదు అక్కడ పోయి ఏదో చేయడానికి, అది నా వర్క్, నేను నా జాబ్ చేసా. ఎప్పుడైతే నేను డ్యాన్స్ చేసినప్పుడు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి సపోర్ట్లు కొట్టినారో అట్లనే మీరు దీన్ని కూడా వేరేలాగా తీసుకున్నారు, దట్స్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం, నన్ను తిట్టండి ఏమన్నా అంటే నన్ను నన్ను ట్రోల్ చేయండి ఏమన్నా మాట్లాడండి, కానీ మా మదర్ని అనడం నా ఫ్యామిలీని అనడం ఇట్ వాజ్ నాట్ కరెక్ట్. నేను అదొక్కటే అంట, మీరు యాక్చువల్ చెప్పాలంటే ఎవరిని ఎవరికి ఎవరికి తిట్టే అర్హతలు ఉండవు బేసిక్గా, ఎవరెవరిని పోషించట్లేదు ఎవరెవరిని చేయట్లేదు. కాకపోతే మేము ఇక్కడ ఫైనల్లీ ఏంటంటే మేము ఒక సెలబ్రిటీ హుందాలో ఉన్నాం కాబట్టి మేము మమ్మల్ని ఇన్ని ట్రోల్స్ వేసుకోవచ్చు, పాజిటివ్ చేసుకోవచ్చు, నెగిటివ్ మీరు ఒక బ్యాక్ డాన్సర్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు మూవీస్ లో కెరీర్ చూస్ చేసుకొని చేసుకుంటున్నారు, హౌ యువర్ పేరెంట్స్ హ్యాపీ విత్ యు, ఐ మీన్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది సక్సెస్? చాలా బాగుంటుంది. అదే నేను అంత బేసిక్ ఏంటంటే అంత ఎప్పుడో ఎక్కడో నుండి కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నాము తెచ్చుకున్నామని చాలా మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు నన్ను నేను హీరో బేసిక్గా అలా చూస్తాను, మామూలుగానే హీరోయిన్ క్యారెక్టర్ హీరో, సో హీరో ఇంట్లో కూడా నేను హీరోనే ఫుల్ కమాండింగ్ ఉంటాను, మామూలుగా బాగా చూస్తారు అంటారు, చాలా అప్రిషియేట్ చేస్తారు ఇంట్లో కూడా, మా ఎంటైర్ ఫ్యామిలీ చాలా అప్రిషియేట్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎత్తు ఎదిగిపోయినావు మాకు మంచి పేరు. ఊర్లో కూడా వాళ్ళకి ఎట్లుంటుందంటే అరే మా కళ్ళ ముందు పెరిగింది మే అంటారు కదా, అలా ఉండి సడన్గా ఇంత పేరు. మా నాకు ఊర్లో కూడా చాలా అంటే పెద్దవాళ్ళు సర్పంచ్ దగ్గర నుంచి కొంచెం మనకి పొలిటికల్ సపోర్ట్ వాళ్ళు కూడా అభినందనలు తెలియజేయడము ఫోన్ చేయడం మెసేజ్ చేయడం నన్ను అప్రిషియేట్ చేయడం అదంతా మా ఇంట్లో వాళ్ళ ముందు జరగడం, అంటే మా ఊరు నుంచి పోయి అక్కడ మంచి సెలబ్రిటీ అయ్యి మాకు పేరు తెచ్చి ఇస్తుందని మా ఊరు వాళ్ళందరూ నన్ను సన్మానం చేశారు ఒకసారి, అవన్నీ చూసినప్పుడు చాలా మా ఇంట్లో అసలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. స్టిల్ ఇప్పటికి కూడా కష్టపడుతున్నావు కదా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా, అది కూడా అంటారు నువ్వు స్ట్రాంగ్ నువ్వు చాలా ఇది అంటే అదే ఉంటుంది ఎక్కడో దగ్గర లోపల. ఈ రోజు గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా, దయచేసి మా అమ్మని ఏమైనా అనండి కానీ మా వెనకాల మా మదర్నో ఫాదర్నో మా తమ్ములను మా చెల్లెలను దయచేసి, అది ఎవరైనా అది నేను కాదండి, ఎవ్రీ యాక్ట్రెస్ ఎవ్రీ వన్ ఎవరైతే మీరు ఎవరు ట్రోల్ చేయాలనుకుంటారో వాట్ ఎవర్ ఇట్ మేబీ దయచేసి మెసేజ్లు కింద కామెంట్లు నేను కామెంట్లు ఆఫ్ చేసి ఎన్ని రోజులు అయిందో, అంటే చాలామంది నా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మేడం ఎందుకు మీరు కామెంట్లు ఆఫ్ చేస్తారు మీరు ఆన్ చేయండి మీరు ఎవరో నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అంటే నేను తీసుకుంటా కామెంట్లు నా ఫ్యామిలీ తీసుకుంటుంది కదా. ఇప్పుడు నా మా తమ్ముడు ఒకసారి ఇది చెప్పాలి మీకు, మా తమ్ముడు ఒకసారి ఒక కామెంట్ ఏదో వచ్చింది, వాడి దగ్గర కూడా నా ఐడి ఉంటుంది అనమాట, వాడు ఊరికైనా నా పిక్చర్ చదువుతాడు ఎంత వాడు 15 సంవత్సరాలు 15 ఇయర్స్ 14 ఇయర్స్ వాడు, అక్క చాలా బ్యాడ్ వర్డ్ ఒకటి వచ్చింది ప్లీజ్ డిలీట్, నా కళ్ళకెళ్ళి నిజంగా నీళ్ళు వచ్చినాయి. అంటే సి మీ వల్ల నేను ఎఫెక్ట్ అవుతుంటే ఓకే, నా ఫ్యామిలీ ఎఫెక్ట్ కావద్దు, వాళ్ళు ఏం చేశారు అది ప్లీజ్ దయచేసి ఎవరికైనా
అన్న అనాలనుకుంటే మా అమ్మ నాన్నండి, నన్ను ఫస్ట్ నేను నా గురించి చెప్తున్నాను అన్నానండి, కానీ దయచేసి నా ఫ్యామిలీ మాత్రం నో ఇన్వాల్వ్ చేయకండి అంతే. ఎవరిని అనొద్దు, బట్ మంచి కంటెంట్ ని సపోర్ట్ చేయండి చాలు అంతే.